श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः तस्मै श्री गुरवे नमः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द श्यामल कोमल कृष्ण मुरारे श्यामल कोमल कृष्ण मुरारे श्यामल कोमल कृष्ण मुरारे श्यामल कोमल कृष्णमु श्यामल कोमल कृष्णमुे श्यामल कोमल कृष्ण मूरारे मुरारे कृष्ण मुरारे श्यामल कोमल कृष्ण मुरारे श्यामल कोमल कृष्ण मुरारे श्यामल कोमल मुरारे श्यामल कोमल कृष्णमुरारे मुरारे कृष्णमुरारे मुरारे कृष्ण मुरारे 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 श्यामल कोमल कृष्ण मुरारे श्यामल कोमल कृष्णमूर मुरारे श्यामल कोमल कृष्ण विशाल भगवान की जय हरि ओम तत्सत् శ్రీమద్ భాగవత మహాపురాణం నాలుగవ స్కందమునందు చివరి అధ్యాయములో చెప్పబడుతున్నటువంటి నారదుల వారి యొక్క ఉపదేశము ప్రచేతసులకు ఈ ప్రచేతసులు ఎవరు వాళ్ళ నాన్నగారికి కూడా ప్రాచీన బరిహి ఆయన పేరు ఆయనకు కూడా నారదులు వారే ఉపదేశం చేశారని ఈ ప్రాచేతసులు వీళ్ళ కథలో ఒక ఒక ముఖ్యమైన విషయం ఉందండి వీళ్ళు మొదట శివ పర భగవానుడి యొక్క దర్శనం వీళ్ళకి ఏర్పడినది సాక్షాత్ శివ పరమేశ్వరుడి దగ్గర నుంచే వీళ్ళు తత్వ ఉపదేశమును గ్రహించారు ఆ తర్వాత పదివేల సంవత్సరాలు తపస్సు చేశారు ఆ శివ భగవానుడు ఉపదేశం చేసినటువంటి రుద్రగీతం అనే భగవస్తుతిని ధ్యానిస్తూ స్మరిస్తూ అలా చేసిన తర్వాత వాట్లకు ఆ భగవాను శ్రీహరి కూడా దర్శనమిచ్చాడు శ్రీహరి భగవాను దర్శనమిచ్చి ఆయన కూడా వాళ్లకు తత్వమును ఉపదేశిస్తూ గృహస్థుడుగా ఉండి ఈ తత్వమును తెలుసుకొని జీవితమును సార్థకము చేసుకోవాలి కాబట్టి గృహస్థాశ్రమంలో ఉండటం అనేటువంటిది కష్టము కాదు తప్పు కాదు కానీ గృహస్థాశ్రమంలో దేని మీద కూడా పట్టుదల లేకుండా అటాచ్మెంట్ లేకుండా జీవితంలో చేయవలసినటువంటి పనులన్నిటిని ధర్మముగా చేయవలసిన పనులు పనులన్నిటినంటే డ్యూటీస్ అంటాము కదా కర్తవ్య కర్మలు నియత కర్మలన్నిటి చేసి తొందరలో వానప్రస్తుడుగా అయి సన్యాసిలాగా జీవిస్తూ ఈ జ్ఞానము తత్వచింతనలోని జీవితాన్ని ముగించుకోవాలి ఇది మనుష్య శరీరం యొక్క లక్ష్యం ఈ లక్ష్యమును సాధించకపోతే జంతువులకు మనకు ఏమీ ఉండదు యోగ వాసిష్టమునందు రాముల వారు వశిష్ట మహాముని దగ్గర నుంచి ఇలాంటి తత్వోపదేశమునంతా విన్న తర్వాత అక్కడ చెప్తాడు ఎవరైతే దీట్లా జీవితాన్ని చక్కగా భగవత్ చిత్తన కోసం భగవద్ భగవద్ధ్యానముతోటి గడుపుతూ మోక్షమును పొందుటకు ప్రయత్నించడో వాడు ఈ బా బరువును మోసేటువంటి గాడిదలాగా జరట గర్ధవహ ఇది బరువు కూడా మొయ్యలేదండి ఇంకా ముసలితనం వచ్చిన తర్వాత ఆ గాడిది కూడా సాకలవాడికి మూటలు మోయటానికి కూడా ఉపయోగపడదు దేనికి ఉపయోగపడదు అలాగా ఈ శరీరము వృధాగా భారముతోటి మరణం ఏర్పడి మరలా ఇంకొక శరీరాన్ని తీసుకొని సంసారంలోకి వస్తాడు ఇలాంటి ఉపదేశాలు చేయబడ్డాయి ఈ ప్రచేతస్సులు కూడా వాళ్ళకి భగవంతుడు చెప్పిన విధముగా చూడండి ఇద్దరు భగవానుల యొక్క ఇద్దరు దేవుళ్ళ యొక్క దర్శనం ఇద్దరి దగ్గర నుంచి ఉపదేశం తీసుకొని కూడా ఈ ప్రచేతస్సులు వాళ్ళ జీవితాన్ని ప్రారంభమునకు తగినట్లుగా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే అండి జ్ఞానం ఏర్పడితే ఏమిటి ప్రయోజనము ఇప్పుడు నాకు ఈ శరీరానికి ఉన్నటువంటి వ్యాధులు కష్టములు అన్నీ పోతాయా వెంటనే లేక నా కుటుంబంలో ఉన్నటువంటి కష్టములు బాధలన్నీ తొలగిపోతాయా లేక నాకు ఎక్కువ అత్యంత అమితమైనటువంటి సిరి సంపదలన్నీ వస్తాయా ఏమిటి జరుగుతుంది జ్ఞానము తత్వోపదేశం వింటే ఇన్ని రోజులుగా ఆల్మోస్ట్ అన్ని సత్సంగములలో తత్వోపదేశం తత్వోపదేశం అనే చెప్తూ వస్తున్నాం ఈరోజు కూడా మరలా నారదులు వారు ఈ ప్రచేతస్సులకు తత్వమును మరల ఉపదేశిస్తబో ఉపదేశించబోతున్నారు ఎందుకండి ఇంతగా తత్వము తత్వమనే మీరు దాని గురించే బాధపడుతున్నారు అదే బోధిస్తున్నారంటే నేను బోధించలేదు భాగవతంలో ప్రతి కథలోనూ ఈ విషయాన్ని చెప్పబడుతున్నది ఎందుకంతగా జీవితంలో చక్కగా ఆనందంగా ఉంటూ సుఖాలను అనుభవిస్తూ ఇంద్రియ భోగములను లోకల్ని అందరుగా అందరూ జీవిస్తున్నట్లుగానే మనము జీవించవచ్చు కదా ఇంత ఎక్కువగా వివేకం రావాలి వైరాగ్యం రావాలి ఆ వివేక వైరాగ్యముల మూలముగా భక్తిని పెంపొందించుకొని జ్ఞానమును పొందాలి ఎందుకు ఇట్లాంటి కష్టాలని పెడతారు మమ్మల్ని అని వాళ్ళు కూడా లోకంలో చాలామంది ఉంటారు ఈ భక్తి ఉన్నవాళ్ళు కూడా భగవంతుడి మీద నమ్మకం ఉన్నవాళ్ళు కూడా దీనికి ఒక చిన్న కథ చెప్తాను మీకు వివేకానందుల వారు పాశ్చాత్య దేశాలలో సంచరిస్తున్నప్పుడు చాలామంది ఆయన కలుసుకున్నారు ఎంతోమందికి ఎంతోమందికి ఆయన ఆకర్షితుడు ఆయన వలన ఆకర్షించబడ్డారు అలాంటి వాళ్ళల్లో ఒక భౌతికవాది భౌతికవాది అంటే కావో పీవో మజాకరో అని చెప్పేవాళ్ళండి నాస్తికులు అలాంటి ఒక వ్యక్తి వివేకానందుల వారి మీద చాలా ఆయనకి అభిమానం ఏర్పడినది ఎందువలనంటే స్వామీజీ యొక్క తేజస్సు స్వామీజీ మాట్లాడే తీరు ఆయన శబ్దములో ఉన్నటువంటి ఆ శక్తి ఆయనకున్నటువంటి త్యాగము శాంతి ఇవన్నీ కూడా ఆ భౌతికవాది అయినటువంటి ఒక మనిషిని ఆయన పేరేంటో ఉంది జ్ఞాపకం లేదు జరిగిన విషయం చాలా సన్నిహితుడైనాడు వివేకానందుల వారితో కలుస్తుంటాడు మాట్లాడుతుంటాడు కానీ మతాన్ని ఒప్పుకోడు కానీ స్వామీజీ అంటే బాగా ఇష్టం అప్పుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు స్వామీజీతో మాట్లాడుతున్నప్పుడు అతను అంటాడు స్వామీజీ ఐ బిలీవ్ ఓన్లీ ఇన్ దిస్ ఇది దీనిలోనే నాకు నమ్మకం ఏంటని తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు ఏమిటంటే జీవితం అనేటువంటిది ఒక కమలా పండు అది బాగా రసముతో కూడినటువంటిది పండిన కమలా పండు లాంటిది కాబట్టి జీవితంలో ఆ రసమును మొత్తమును స్వా ఆస్వాదిస్తూ దానిని పూర్తిగా మనము ఆస్వాదించాలి అనుభవించాలి ఆ తర్వాత ఏమవుతుంది పుణ్యమా పాపమా ఇవన్నీ కూడా ఏమి ఎవరికి తెలియదు కాబట్టి జీవితం ఉన్నప్పుడు అనుభవించాలి కదా అని చెప్పి చెప్తాడు అప్పుడు స్వామీజీ అన్నారు ఓకే ఓకే గుడ్ బట్ నేను కూడా అట్లాగే అనుకుంటున్నాను కానీ ఎటర్నిటీ శాశ్వతమైనటువంటి ఆనందము నాకు దొరికినది ఉన్నది దాన్ని నేను ఎప్పుడు అనుభవిస్తూనే ఉన్నాను నీలాగా నీలాంటి వాళ్ళలాగా లోకంలో పరుగులెడుతూ నిల్చొని కూడా తింటూ పరిగెడుతూ తాగుతూ ఉండేవాళ్ళు ఉన్నారే ఇలాగా ఆనందాన్ని అనుభవించట్లేదు నేను అంటే ఏం చెప్తాడంటే అన్నారంటే స్వామీజీ మీరందరూ ఇట్లా మాట్లాడే వాళ్ళందరూ ఏదో సుఖం గురించి చెప్తున్నారు కదా జీవితంలో లోకంలో ఇది ఎలా అంటే దోవలో నుంచి త తలుపు నుంచి వచ్చిన కుక్క ఒకటి వంటింట్లోకి ఎవరు లేరని చూసి ఆ కొంటింట్లో ఉన్నటువంటి అన్నం కుండలో వెళ్ళి అన్నం పట్టుకొని వెళ్ళాలని అక్కడికి వచ్చింది దానికి ఎంత భయం ఉంటుంది ఎవరైనా వస్తారేమో కర్ర తీసుకొని కొడతారేమో అని చెప్పి భయపడుతూ భయపడుతూ వెళ్ళి ఆ తలని కుండలో పెడుతుంది కుండలో పెడితే త కుండ చాలా కొంచెం చిన్నదిగా ఉంది ఈ లోపు దానికి భయం వేసింది తల బయటికి రావట్లేదు ఆ కుండతో సహా తీసుకొని అది పరిగెడుతున్నది శబ్దం చేసింది కుండలోంచి మొదలు తల బయటికి పెట్టాలని ఈలోపు ఇంట్లో ఎవరో కుక్క వచ్చిందని తెలిసి హాయ్ హుయ్ షు అంటూ వాళ్ళు కర్ర తీసుకొని వస్తుంటే భయపడిపోయి ఆ కుండ తలల తల కుండలు ఇరుక్కుపోయిందా దాంతో ఇది కష్టపడుతూ కళ్ళు తెలియకుండా బయటికి వెళ్ళి పరిగెడుతుందండి ఎట్లా ఉంటుంది ఇప్పుడు దాని జీవితం నోటి ముందు అన్నం ఉంది కానీ దానికి ఇప్పుడు ముందు ఏముందనేది తెలియటం లేదు అది తినలేదు భయపడుతున్నది పరిగడుతున్నది అట్లాగే ఈ భౌతిక సుఖాలను గురించి చెప్పే మనుషులు యొక్క జీవితాలన్నీ కూడా ఇలాగే అప్ప కానీ ఆ జ్ఞానముతోటి ఆత్మజ్ఞానము నీవు తత్వోపదేశం ఇది ఎందుకు అంటున్నావు కదా ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఆ మనుషుడు అనుభవించే ఆనందం ఇలాంటి భయపడుతూ అనుభవించే ఆనందం కాదు ఈ శరీరం ఉన్నాను లేకపోయినాను ఈ శరీరమునకి ఏమి జరిగినాను సరే ప్రారంభము మూలముగా దీనికి కష్టములు వస్తాయి సుఖములు వస్తాయి కానీ వీటన్నిటినీ చూస్తూ కూడా మరలా ఈ జన్మ ఈ శరీరముతోటి సంచిత ఆగామ కర్మలను కల్పించకుండా ఉన్న ప్రారంధమును ఎటువంటి ఒక రియాక్షన్ అవ్వకుండా దానిని అనుభవించుతూ ఈ శరీరాన్ని వదిలేయటం జీవన్ముక్తి లక్షణం కాబట్టి ఈ తత్వోపదేశం అనేటువంటిది ప్రతి మనుషుడికి కావాలి అందుకని ఈరోజు మనం మరలా ఈ నార్దులు వారు ప్రచేతస్సులకు చేసిన ఉపదేశము దీనిని పోయిన సత్సంగమునందే కొంచెము ప్రారంభించాము కొంచెం శ్లోకాలే కాబట్టి ఆ చెప్పిన విషయాన్ని మరలా ఒకసారి జ్ఞాపకం చేసి ఈరోజు ఈ అధ్యాయముతోటి మనము నాలుగో స్కందమును ముగించబోతున్నాము ఈ ప్రచేతస్సులు ఏమడిగారు చాలా సంతోషం మీరు మాకు దర్శనమిచ్చారు మాకెంతో భాగ్యం కలిగినది ఎందుచేతనంటే మేము విన్న ఈ తత్వ ఆత్మ ఉపదేశమును సాక్షాత్తు శ్రీహరి శివుడి దగ్గర నుంచి విన్నా కూడా అనేక సంవత్సరాలు ఈ కుటుంబ కార్యములలో రాజ్య కార్యములలో ఉన్నందువలన వాటిలో ఉన్న ఆసక్తి వలన అదంతా మరిచిపోయినాము కాబట్టి మీరు మరల మాకు గురువుగా మరల జీవితంలో దొరికారు కాబట్టి ఆ సా ఈ తత్వమును సాక్షాత్కారం చేసుకున్నట్టుకు మీరు మాకు మరల ఉపదేశం చేయండి జ్ఞాపకం పర్సెంట్ అని చెప్పి ప్రార్థించారు అప్పుడు నారదులు వారు వాళ్ళతోటి చెప్పడం మొదలుపెట్టారు నారద ఉవాచ తజ్జన్మతాని కర్మాణి ఏనేహ విశ్వాత్మ సేవ్యతే హరిరీశ్వర ఇప్పుడే కదా చెప్పాం జన్మ అంటే ఏమిటి నిజమైన జన్మ ఏమిటి జన్మించినందుకు ఇదే జన్మ ఏది ఎవరైతే తన యొక్క ఆత్మ ఆత్మస్వరూపమును తెలుసుకోవాలని ఆ ఆత్మ పరమాత్మ ఒకటే అని తెలుసుకోవటం ఆ హరిరీశ్వరునికి సేవ చేయటం కోసమే సేవ్యతే హరిరీశ్వర హరి అంటే ఎవరో మరలా దేవుడు ఎక్కడో ఉన్నాడని అనుకోకూడదు అందరి అందు ఆత్మస్వరూపముగా ఉన్నటువంటి ఆ శ్రీహరిని కోసం భజించటం పూజించటం వినటం చింతించటం ధ్యానించటం ఇలా చేసేటువంటి జన్మే జన్మ లేకపోతే జంతువుకి మనుష్యుడి శరీరమునకు వ్యత్యాసమే లేదు కాబట్టి చేసే కర్మలన్నీ కూడా ఆ జన్మ తర్వాత నోటితోటి చెప్పే అన్ని మాటలు కూడా ఆ భగవంతుడి యొక్క ఆరాధనకు భగవంతుడి యొక్క విషయముగా ఉండాలి నోరును వృధాగా లోక విషయమును మాట్లాడుటకు ఉపయోగించకూడదు ఎన్ మనో వాచ మనస్సు కూడా ఆ భగవంతుడి కోసమే చింతించాలి భగవంతుడిని గురించే చింతించాలి అలాగే వచనములు కూడా ఆ భగవంతుడు ఎవరైతే ఇట్లా చేస్తాడో ఏన ఇహ రుణం ఆ విశ్వాత్ముడైనటువంటి అంతటా వ్యాపించున్న ఆ శ్రీహరి కోసం సేవ కోసం ఉపయోగిస్తాడో అవే నిజమైన జీవితం అదే నిజమైన మనస్సు అదే నిజమైన వాక్ కాబట్టి ఈ ఐదు విషయాలని చెప్పారు చెప్పి తర్వాత ఏం చెప్పాం ఇది చేయకుండా ఎవరికైనా వేరే ఎన్నెన్నము ఏంటేంటో వాడికి దగ్గర గుణాలున్నాయి ఉన్నాయి అని చెప్పి ఏవైనా ఉంటే కూడా ఏ ఉన్నాను సరే అవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ అండి ఆ ప్లస్ పాయింట్స్ అన్నీ కూడా వీడికి आत्मविद्युकोसमुपयोगपडकपोते एमिटि प्रयोजनं वृथा किं जन्मभिस्त्रिभिर्वेह शौक्लस्सावित्रैयाग्निकैः कर्मभिर्वात्रयी प्रोक्तैः पुंसोऽपि विभुधायुषां श्रुतेन तपसा वा किं वचोभिश्चित्तवृत्तिभिः బుద్ధ్యా కం నిపుణయా బలైన ఇంద్రియారాధసోగ సాంఖ్యే నయత్రాత్మ వాేయో నబోధోహరి చూడండి చక్కటి విషయాలు చెప్తున్నారు భగవంతుడు జీవులందరినీ అజ్ఞానములోంచి దాటించి తన తనతో ఒకటిగా చేసుకోవాలని ఆ భగవంతుడు ఆరాటపడుతున్నాడు ఎందుకంటే లోపల హృదయంలో ఉన్నది ఆయనే కదా అలాంటి భక్తుడిని భక్తులు అలాంటి గుణమున్నటువంటి ఆ భగవంతుడిని అందరికీ జ్ఞానమును అనుగ్రహించేది కూడా ఆయనే నువ్వు ఒకవేళ మంచి జన్మలో వంశములో పుట్టినా కూడా తర్వాత ఉపనయనమైనది ద్విజన్ము ద్విజ ద్విజుడు ఆ తర్వాత యజ్ఞం అనే మూడో జన్మ కూడా యజ్ఞములు ఏదో చేయటం కూడా మొదలుపెట్టావు అంటే సత్కర్మలు చేయటం మొదలుపెట్టావు లేక నీ దగ్గర వేరే ఇంకా కూడా వేద వేదములో చెప్పిన విధముగా విహితమైన కర్మలను చేస్తున్నావు ఆయుష్ కూడా బాగానే ఉంది చాలా కాలం జీవిస్తున్నావు అనుకో దేవతలకు ఉన్నంత ఆయుర్దాయం ఉన్నా కూడా తర్వాత అప్పుడప్పుడు శాస్త్రమును కూడా శ్రవణము చేస్తున్నావు తపస్సు నువ్వుగా ఏవో నీకు తగినంతగా వ్రతములను నియములను పెట్టుకొని చేస్తున్నావు చక్కగా మాట్లాడే శక్తి ఉంది పాడే శక్తి ఉన్నదనుకో మనస్సు కూడా చక్కగా మంచి మంచి చింతనలు చేయగలిగిన ఆలోచించగలిగిన బుద్ధి నిపుణతోటి ఉంది బుద్ధి శరీరం కూడా బలంగానే ఉంది ఇంద్రియములన్నీ కూడా చక్కగా బలవర్ధముగా ఉన్నాయి యోగాభ్యాసము చేస్తాను చూడండి ఇన్ని విషయాలు చెప్తున్నారు యోగం అనేది అందుకని ఈ రోజుల్లో ఏమిటి యోగా అంటే అందరికీ ట్విస్టింగ్ ద బాడీ అందుకనే నాస్తికులు కమ్యూనిస్టులు ముస్లింలు కూడా యోగా చేస్తారండి కానీ వాళ్ళకి ఎవరికి కూడా ఆధ్యాత్మిక విషయము కోసము యోగా ఎవరు చేయటం లేదు యోగా చెప్పబడినటువంటిది నిన్ను ఆధ్యాత్మికముగా అభివృద్ధి ఒకటకు శరీర ఆరోగ్యము ముఖ్యము కాదు అది కూడా వస్తుంది ఇన్ని ఉన్నా కూడా ఇవన్నీ చివరికి సన్యాసమే తీసుకున్నావనుకో సన్యాసము తీసుకొని కూడా నీకు ఆత్మజ్ఞానమున కోసం ఇవన్నీ ఉపయోగపడకపోతే నీ వేదాధ్యయనము కానీ కాబట్టి స జ్ఞానమేవ సన్యాసం జ్ఞానము లేకుండా నువ్వు వేషము మాత్రము మార్చుకుంటే వేషం మార్చుకొని నువ్వు హిమాలయాల్లో ఉన్నాను ఋషికేశ్లో ఉన్నాను నీకు ఆత్మజ్ఞానము కోసం ఆ వేషము ఉపయోగపడలేదు అంటే ఇప్పుడు చెప్పిన ఇంత లిస్ట్ అండి ఇవన్నీ కూడా నీకు పరమాత్మ జ్ఞానముని ఊటకు ఉపయోగపడకుండా నీ యొక్క అహంకారమును పెంచుటకే అవి ద్రోహద ఉపయోగ అవి కలు ఉప ఉపయోగపడుతున్నాయి అంటే అవి ఏమిటి ప్రయోజనం అవన్నీ వృథా అని చెప్తున్నారు మానవుడికి వాటి వలన ఏమి ప్రయోజనము ఉంది అవన్నీ నీకు ఆత్మజ్ఞానమును పొందుటకు ఆ ఆత్మరూపము ఉన్నటువంటి శ్రీహరిని నువ్వు పొందుటకు ఉపయోగపడితే ఇవన్నీ ఓకే కాబట్టి చూడండి ఇవన్నీ సెకండరీ వీటన్నిటి యొక్క లక్ష్యార్థం ఏమిటనేది జ్ఞాపకం ఉంచుకోవాలి బాగా తెలుసుకోవాలి ब्रह्मज्ञानमे लक्ष्यं परमात्मज्ञानमे लक्ष्यम् अलाचि श्रेयसामपि सर्वेषाम् आत्मा ह्यवर् यवधिरर्थ सर्वेषामपि भूतानां हरिरात्मा आत्मदः प्रियः कबटि श्रेयसामपि श्रेयसम् వాస్తవముగా చెప్పాలంటే శ్రేయస్సు అన్నిటికంటే ఏమిటంటే ఆత్మజ్ఞానమునకు దారితీసే ఏ సాధనములైనా ఉంటే అవన్నీ శ్రేయస్కరములు కాబట్టి ఆ ఆత్మ రూపంలో ఉన్నది ఎవరు శ్రీహరి ఆత్మజ్ఞానమునిచ్చేదెవరు ఆ శ్రీహరి కాబట్టి అట్లా ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళు ఆ శ్రీహరికి చాలా ప్రియతములు ఎందుకంటే ఆ శ్రీహరి ఆత్మరూపంలో ఉన్నాడు కాబట్టి అందరికీ ఆయన ప్రియుడు ఆయనకి నమ ప్రియులం అవ్వాలంటే మన దగ్గర ఆయన మీద ప్రేమ ఉండాలి ఇలా చెప్తూ తర్వాత శ్లోకంలోనండి యథాతరోర్మూల నిషేచనేన తృప్యంతి తత్స్కంద భుజోపశాఖ ప్రాణోపహారాశ్చయేంద్రియాణం తథైవ సర్వార్హణ అచ్చుతేజా చిన్న చిన్న మనము ప్రతిరోజు చూసే మనకు అర్థమయ్యే ఉదాహరణలతోటి విషయాన్ని చెప్తున్నారండి ఏమంటున్నారంటే నారదులు వారు ఇక్కడ చెట్టుకు నీళ్ళు ఎక్కడ పోస్తాం పెద్ద చెట్టుంది ఆ చెట్టుకు నీళ్లు దాని మూలంలో పోస్తే భూమి ఎక్కడ భూమికి ఎక్కడైతే ఆ చెట్టు మొదట అంటుకొని నాటుకొని ఉన్నదో అక్కడ ఆ మూలంలో నీళ్లు పోస్తే ఏమవుతుంది ఆ నీళ్లు వేర్లకి వెళు వెళుతాయి ఆ మానుకి వెళతాయి చిన్న కొమ్మలు పెద్ద కొమ్మలు అన్నిటికీ కూడా వెళతాయి చివరిటి ఆకు వరకు కూడా ఆ నీళ్లు వెళతాయి అందుతాయి కదా అలాగే ఆహారము ప్రాణముల కోసం ఆహారం పొట్టలో ప్రాణములు ఉన్నాయి కదా ప్రాణదేవతల కోసం ఆకలి అవుతుంది వాళ్ళకి ఆహారం ఇస్తున్నాం సో ప్రాణమునకు ఆహారము ఇస్తే కాళ్ళు చేతులకి కళ్ళకి అన్ని ఇంద్రియములకి ఎట్లా శక్తి వస్తున్నది మనం ఆహారం వేస్తున్నది పొట్టలో అప్పుడు ఎప్పుడు మరి తల నుంచి కాలు వేళ్ల వరకు అన్నిటికీ శక్తి వస్తున్నదే అదే విధముగా రెండు ఉదాహరణలు చూసారా అదే విధముగా నువ్వు శ్రీహరిని ఆరాధించావంటే లోకము మొత్తమును ఆరాధించినట్లే లేక నీ లో నువ్వు లోకమును మొత్తమును ఆరాధిస్తున్నావంటే శ్రీహరిని ఆరాధించినట్లే కాబట్టి ఆత్మ రూపంలో ఉన్నటువంటి ఆత్మని పూజించు ఆత్మని పూజించు అంటే ఆత్మని గురించి చింతించు ఆత్మ ఏమిటని తెలుసుకో కాబట్టి చేయవలసినది సమస్య ఎక్కడ ఉన్నదనేది తెలుసుకుంటే మొదట వ్యాధి ఎక్కడ ఉన్నదని తెలుసుకుంటే ఏమిటని మూలం ఏమిటని మందు సరిగ్గా ఇవ్వచ్చు అందుకని ఏమంటారు ఇంగ్లీష్లో నోయింగ్ ద ప్రాబ్లం ఓకే హాఫ్ ఆఫ్ ద సొల్యూషన్ అది ఎక్కడ ఉన్నది దేని వలన తెలుసుకుంటే సగం ప్రాబ్లం తీరిపోయినట్లే అలాగనే ఇక్కడ ఆత్మజ్ఞానం విషయంలో సగం కాదండి ప్రాబ్లం మొత్తమే పోతుంది ఒక మనుషుడికి ఉన్నటువంటి అన్ని రకములైనటువంటి సమస్యలు ఉన్నాయి కదా జీవితంలో సమస్య లేని మనిషే లేడు కదా ఏ సమస్య అయినా ఎంత పెద్ద సమస్య అయినా సరే ఎవ్వరూ లేరు ఒంటరి వాడే బ్రహ్మచారి సన్యాసి అన్నా కూడా వాడి మనస్సే ఆ మనుషుడు యొక్క మనస్సే వాడికి సమస్యగా ఉంది కాబట్టి అక్కడి నుంచి ప్రారంభించే నేషనల్ ఇంటర్నేషనల్ అండ్ హోల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అన్ని సమస్యలకి మూలమేమిటంటే అజ్ఞానము ఎంటి ఏం అజ్ఞానము ఆత్మ అజ్ఞానము ఆత్మ ఏమిటనే ఇది తెలియలే స్వరూప అజ్ఞానమే సర్వ దుఃఖములకు కారణము ఇది తెలుసుకోవాలండి దీన్ని ఒప్పుకోవాలి ఒప్పుకోకపోతే ఈ తత్వము మీద రుచి రాదు కాబట్టి ఒప్పుకున్నామంటే ఓ కాబట్టి ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్కి వెళ్ళానికి సొల్యూషన్ అంటే ప్రాబ్లమ్స్ సొల్యూషన్ లేదండి ప్రాబ్లమ్స్ డిజాల్వ్ అయిపోతే ఈ ఆత్మజ్ఞానం వచ్చిందంటే ప్రాబ్లమే లేదు అని తెలుసుకుంటాం కాబట్టి ప్రకృతిలో ప్రకృతికి చెందినటువంటి శరీరమునకు మనస్సునకు ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి వాటిని అన్నిటినీ ఎవ్వరు ఏ కాలంలో భగవంతుడి అవతారం ఎత్తి వచ్చినా కూడా అవి సరిచేయలేదండి చేయలేరు ఎందుకంటే అది చేయటానికి సరిపడే వస్తువు కాదు ఏది ఈ మాయా జగత్ అది ఏమిటంటారంటే తోక వంకరని తీయటం ఎంత కష్టమో ఈ జగత్తులో అన్నిటినీ సక్రముగా పెట్టాలి అన్నిటినీ సరిగ్గా చేయాలి అందరికీ అన్నీ జరగనే జరగదు ఎందుకంటే ఈ ప్రకృతి అంటేనే వికృతితోటి కూడినటువంటిది వికృతి అంటేనే దాని అందు ద్వంద్వములు ఉంటాయి ద్వంద్వములు అంటేనే రెండు రెండుగా అన్నీ కలిసి ఉంటాయి పగలుంటే రాత్రి ఉంటుంది దుఃఖం ఉంటే సుఖం ఉంటుంది లాభం ఉంటే నష్టం ఉంటుంది ఈ ఇట్లా రెండు రెండుగా ఉన్న మొత్తము కలిసి ఈ ప్రపంచం అండి అప్పుడు నువ్వు ఎట్లా సరి చేస్తావు అప్పుడు ఏం చేయాలి మరి ఈ ప్రపంచమునకు ఆధారమైనటువంటి వస్తువు ఏమిటి అది పరమాత్ముడంటే ఆయన ఎవరు ఆ పరమాత్ముడికి ఈ ద్వంద్వములతోటి సంబంధమున్నదా ఆత్మకి ఈ ద్వంద్వములతోటి సంబంధమున్నదా ద్వంద్వములకు అతీతముగా ఉన్నది ప్రకృతికి అతీతముగా ఉన్నటువంటిది గుణములకు అతీతముగా ఉన్నది ఆత్మ కాబట్టి ఇలా చెప్పి ఆ తర్వాత శ్లోకమునందు య సూర్యాత్ ప్రభవంతి పునశ్చ తస్మిన్ ప్రవిశంతి కాలే భూతాని భూమౌ స్థిర జంగమాని తదా గుణప్రవాహ చూడండి నేను చెప్పిన ఇప్పుడు ఈ విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నారు మరల ఇక్కడ కూడా రెండు ఉదాహరణలు చూడండి ఎలా అంటేనే సూర్యుడు ఆకాశంలో సూర్యుడు కనపడుతున్నాడు కదా ఈ సూర్యుడి వలన అంతరిక్షమంతట అంటే లోకములు భూలోకం అంతటా వర్షాలు పడతాయి మరలా ఏమవుతుంది కొన్ని రోజుల తర్వాత ఆ సూర్యుడే మరలా ఇక్కడ ఉన్నటువంటి సముద్ర జలమును చెరువుల్లో అక్కడక్కడ నదులో ఉన్న జలమును అత్తమును తను వేడితోటి దాని మొత్తాన్ని పైకి లాగేస్తాడు అదంతా అలాగే ఈ ప్రపంచంలో కనపడుతున్నటువంటి కదిలే ప్రాణులు కదలని ప్రాణులు స్థావర జంగములు ఓకే కదలని దే ప్రాణులు దేహములు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి భూమి నుండి పుడుతున్నాయండి మరలా భూమి లోపలికే వెళ్ళిపోతాయి మట్టిలో నుంచి వస్తున్నాయి మట్టిలోకే వెళ్ళిపోతాయి ఎందుకు చెప్తున్నాడు ఈ రెండు ఉదాహరణలు నారదులు వారంటే అదే విధముగా ఓ ప్రచేతసుల్లారా వినండి ప్రకృతిలో మూడు గుణములు ఉన్నాయి రజస్తమో గుణములు ఈ ఈ మూడిటి యొక్క ప్రవాహం ఎప్పుడూ ఈ మూడు గుణములు ఒకే రకంగా ఉండవు మారు మారు మారుతూ ఉంటాయి ఆ గుణముల యొక్క మార్పుల వలననే అలల వలనే ఇక్కడ మనకి ప్రతి మనుషుడికి కూడా మూడు అనుభవాలు ఏర్పడుతున్నాయి ఏమిటండవి జాగ్రత్త అవస్థ స్వప్న అవస్థ నిద్రా అవస్థ ఉదాహరణకి ఇది ఒకటిస్తున్నాం కానీ ప్రకృతిలో ఈ ప్రవాహంలో ఏంటి ఆ ప్రవాహమే ఈ బ్రహ్మాండం మొత్తం కనపడుతున్నది కానీ ఎక్కడి నుంచి ఈ ప్రవాహం ఈ గుణములు ఈ బ్రహ్మాండమంతా వచ్చి కనపడుతున్నదంటే ఎట్లాగైతే అక్కడ సూర్యుడిని చెప్పారో ఎలాగైతే భూమిలోంచి వచ్చి భూమిలోకి వెళ్ళినని చెప్పారో కానీ భూమి అంటే పంచమహాభూతములే అన్నీ కూడా మొత్తం ఆ ఆత్మలో నుంచి వచ్చినాయి పరమాత్మలో నుంచి వచ్చినాయి ఆ పరమాత్మకి మరొక పేరు శ్రీహరి అప్పుడు మరి ఎక్కడికి వెళ్ళిపోతాయి మళ్ళీ శ్రీహరిలోకే వెళ్ళిపోతాయి కాబట్టి ఆత్మలో నుంచే ఇలా బ్రహ్మాండమంతా కనపడుతున్నది మరి ఆత్మలోనే విలీనమైపోతుంది కాబట్టి ఇక్కడ ఈ కనపడి విలీనమయ్యేటువంటిది ఆత్మకేమైనా తొందర చేస్తాయా ఆత్మకేదైనా బాధ కలుగుతుందా అంటే నేను నిస్సంగుడుగా ఉన్నాను ఆ పరమాత్ముడు నిస్సంగుడే పరమాత్ముడి అంశమే నేను కాబట్టి నేను నిస్సంగుడనే అని తెలుసుకోండి అని చెప్పి తర్వాత శ్లోకమునందు కానీ మరి సత్యం ఏమి అందరికీ తెలియటం లేదు ఏ తత్పదం జగ జగాత్మరం పరం సకృద్విభాతం సవితుర్య ప్రభా యథా సవో జాగ్రతి సుప్త శక్తయో ద్రవ్యక్రియాజ్ఞానభేద భ్రమాత్యయ కానీ భ్రమ వలన భ్రమ అంటే కన్ఫ్యూషన్ మోహం మూడు రకములైనటువంటి భ్రమలు ఉన్నాయి అని చెప్తున్నాడండి ఈ శ్లోకంలో భ్రమకు ఇంకొకటి ఏంటంటే అధ్యారూపములు కూడా అంటాం అంటే ఏంటి లేని దాని మీద వేరే ఏదో ఉన్నదని కల్పించటం సహజముగా ఏమి చెప్తాం ఉదాహరణ తాడును చూసి చీకటిలో పాముని అనుకుంటున్నట్లు ఘోష్టును పోస్టును చూసి ఘోష్టు అని అనుకున్నట్లు భ్రమపడటం కానీ అక్కడ లేదు ఇది ఒక భ్రమ మాత్రమే మూడు రకాల భ్రమలు ఉన్నాయిట మనకు ఏమిటంటే అవి మన శరీరము మన మనస్సు ఓకే మన బుద్ధి ఈ మూడు కూడా మాయకి చెందినటువంటి ప్రకృతి చెందిన వస్తువులు జడ పదార్థములు ఈ మూడు కూడా మనకు భ్రమని కలిగిస్తూనే ఉన్నాయి ఈ మూడు సత్యం అని అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన పాంచభౌతికములతో పంచభౌ పంచభూతములతో చేయబడిన ఈ దేహము ఇదేంటో ప్రకృతి కంటే ఇది భిన్నమైనది నేను ఇక్కడ స్పెషల్ నేను చాలా ఇంపార్టెంట్ ఈ శరీరమే నేనని అనుకుంటూ భ్ర భావిస్తున్నాం చూడండి ఇది పంచభూతములతో చేసినదే కదా కాబట్టి ఇది భిన్నముగా ఎక్కడ ఉంటుంది భిన్నముగా కనపడుతున్నది నువ్వు దాన్ని భిన్నమని అనుకుంటున్నావు ఇది ఒక భ్రమ రెండోది ఏం చెప్తున్నారంటే సరే ఈ శరీరముతో పాటుగా దీనిలో నుంచి వ్యక్తమైతూ పని చేస్తున్నటువంటి పది ఇంద్రియములు ఉన్నాయి కదా ఆ ఇంద్రియములకు ఏదో ఒక శక్తి వెనక ఉండి చూసే శక్తి వినే శక్తి వినికిడి శక్తి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఈ ప్రకృతి కంటే వేరుగా లేవు ఎందుకంటే ఒక్కొక్క ఇంద్రియమునకు వెనక ఉన్నటువంటి దేవత ఒక్కొక్క పంచభూతమునకు చెందినటువంటి శక్తి మరి పంచభూతములన్నీ ప్రకృతిలోగానే ఉన్నాయి కాబట్టి పంచభౌతిక దేహము కానీ ఈ పాంచభౌతిక దేహంలో వ్యక్తమయ్యేటువంటి ఆ ఇంద్రియముల యొక్క శక్తులు కానీ అవి కూడా ప్రకృతి కంటే వేరుగా లేవు కానీ వేరుగా ఉన్నాయి అని భ్రమిస్తున్నావు చూడు ఇది రెండో భ్రమ మూడోది ఏమిటంటే నేను అని అనిపిస్తున్నటువంటిది అందరికీ అనిపిస్తుంది కదా నేను నేను నాకు ఇంత నేను నాకు అని అనిపిస్తున్నటువంటి ఈ నేను వేరు దేవుడు పరమాత్ముడు వేరు మూడో భ్రమ నేను పరమాత్మ కంటే భిన్నముగా ఉన్నానని భ్రమిస్తున్నాం చూడండి మనుషులందరూ ఇది మూడో భ్రమ అని చెప్పి ఇలాంటి మూడు భ్రమలు ఎప్పుడు పోతాయి ఎప్పుడైతే నువ్వు ప్రకృతిని ప్రకృతిగా చూసి చూస్తున్న నువ్వు నువ్వు చూస్తున్న నువ్వు కళ్ళు కాదండి నేను చూడటం అంటే అర్థం కళ్ళ ద్వారా చూస్తున్న నేను ముక్కు ద్వారా వాసన చూస్తున్న నేను మనస్సు బుద్ధి మూలముగా పనిచే చూస్తున్నటువంటి నేను ఆ నేను మారనే మారదు ఆ నేను మారనే మారదు ఆ నేను అనేటువంటిది ఆత్మ అది దానికి పేరు ద్రష్ట అంటారు సాక్షి అంటారు కూటస్థ అంటారు ఆ నేను మారనే మారట్లేదు అది గ్రహించట్లేదు మనం గ్రహించకుండా చూడండి చిన్న పిల్లవాడిగా నేను బాల్యంలో ఉన్నప్పుడు ఆ శరీరంలో ఉన్నది నేనే ఆ శరీరం ఇప్పుడు ఉన్నదో లేనే లేదు కానీ నేనున్నాను ఆ తర్వాత టీనేజ్ వచ్చింది యవ్వనం అప్పుడు ఉన్న శరీరం ఇప్పుడున్నదా లేదు కానీ నేనున్నాను నేను ఉన్నానని అనిపిస్తున్నది ఉన్నది చూడండి కానీ ఆ శరీరం లేదే నువ్వు ఎట్లా సైన్స్ ప్రకారంగా చూసినాను నీ ఫోటోలు చూసుకున్నాను నువ్వు ఇరవై ఏళ్ళ వయసులో పదివేళ్ళ వయసులో ఉన్నప్పుడు లేక రెండు సంవత్సరాల పిల్లవాడిగా ఉన్నప్పుడు అది లేనే లేదే ఇప్పుడు ఆ తర్వాత మధ్య వయసు వచ్చింది ఆ శరీరము వెళ్ళిపోయి కొంతమందికి ముసలితనం వచ్చేసింది కానీ నేనున్నానే నేను మారానా నేను శరీరం అనుకోని మారానని భ్రమిస్తున్నావు ఇది పెద్ద తప్పు అని చెప్పి కాబట్టి నేను ఆత్మను ద్రష్టను నేను చూస్తున్నవన్నీ దృశ్యములు దృశ్యమంతా ప్రకృతికి సంబంధించినది ప్రకృతికి అంటుకోకుండా నేను ఎప్పుడు ద్రష్టగానే ఉన్నాను అని చెప్పి ఆ ఆత్మజ్ఞానం ఏర్పడటమే ఈ భ్రాంతులు మూడిటిని దూరం చేయగలం వేరే మార్గం లేదు కాబట్టి ఈ మూడు శరీరము మనస్సు అండ్ బుద్ధి వీటన్నిటిలో నుంచి మనకు విడుదల కావాలి ఇప్పుడు ఈ కరోనా టైంలో ఈ పాసని ఇస్తున్నారు కదండి అట్లాగే మనము శరీరము దగ్గర నుంచి ఈ పాస్ తీసుకోవాలి మనస్సు దగ్గర నుంచి ఈ పాస్ తీసుకోవాలి బుద్ధి దగ్గర నుంచి కూడా సర్వధీ సాక్షిభూతం మనోబుద్ధి అహంకారం చిత్తాది నాహం ఇవి నేను కానే కాదు నేను నేనే అని తెలుసుకోవాలి దీనికి ఇక్కడ ఈ శ్లోకమునందు మరల రెండు ఉదాహరణలు ఏమిటి మరల ఆ సూర్యుడు ఉదాహరణే ఎట్లా చెప్తున్నారు సూర్యుడు దగ్గర సూర్యుడు నుంచి వెలుతురు వస్తున్నది కదండి కాంతి ఆ కాంతి కిరణాలు కాంతిలు ఆ కిరణాలు సూర్యుడి కంటే భిన్నముగా ఉన్నాయా వేరుగా లేవు సూర్యుడు సూర్యుడు యొక్క కాంతి ఒకటే ద ఫైర్ అండ్ ది బర్నింగ్ పవర్ ఆఫ్ ద ఫైర్ రెండు సపరేటా కాదు కదా అలాగ రెండో ఉదాహరణ ఏమంటున్నారంటే జాగ్రత్త అవస్థలో మెలుకుగా ఉన్నప్పుడు ప్రకటన అవుతున్నటువంటి ఇంద్రియ శక్తులు ఉన్నాయి చూసారా ఇవన్నీ నిద్రపోయినప్పుడు ఎక్కడ పోయి అణిగిపోతున్నాయి ఇంద్రియ శక్తులు అంటే మనస్సు కూడా లెక్క వేసుకోండి మనస్సు కూడా అక్కడ లేదే అక్కడ మనస్సు లేదు ఏ పనులు లేవు ఏ చింతలు లేవు అని నాకు తెలుస్తున్నదే కాబట్టి ఎక్కడ విలీనమవుతున్నాయి ఆ విలీనమవుతున్నాయి మెలకు వచ్చినప్పుడు మరలా ప్రకటనమవుతున్నాయి కాబట్టి ఆ ప్రకటన అయ్యేటువంటివి ఆత్మలో లీనమవుతున్నాయి నిద్ర అవస్థలో వాటికంటే జాగ్రత్త అవస్థలో భిన్నముగా ఉన్నట్లు కనపడుతున్నాయి కానీ నిజముగా అవి భిన్నముగా లేవు నిజముగా అవి భిన్నముగా లేవు కాబట్టి ఈ శ్రీహరి పరమాత్మను ఏదైతే చెప్తున్నామో ఆయన నుంచి ఈ వ్యక్తమైనటువంటి ప్రపంచము జగత్తు వేరు కాదు ఆయన వేరు కాదు అందుకని ఉదాహరణలు చెప్పింది అప్పుడేంటి చూస్తున్నది మొత్తం మనం ఆ శ్రీహరినే వింటున్నది చూస్తున్నది స్పర్శిస్తున్నది అన్నీ కూడా మనసు చింతిస్తున్నది అంత ఆ భగవంతుడే నమ్మకు మాకు మనకు తెలిసినా తెలియకపోయినా కూడా భగవంతుడినే ఎందుకంటే భగవంతుడు తప్ప మరొకటి లేదు కదా అలా చెప్పి యథానభస్ భ్రమభ్రత యథానభస్య భ్రతమ ప్రకాశ భవంతి భూపాన భవ్ అనుక్రమాత్ ఏం పరే బ్రహ్మణి శక్తయస్త్వము సత్వమితి ప్రవాహ మరలా ఆ గుణముల యొక్క విషయానికి వస్తున్నారు ఇప్పుడు ఈ పైన ఇన్ని ఉదాహరణలు చెప్పిన తర్వాత కాబట్టి ఓ ప్రచేతసులారా అంటే మనందరికీ కూడా ఏ సాధకులారా చూడు మరలా ఉదాహరణ ఆకాశంలో కొంచెంసేపు మేఘములు వస్తాయి తర్వాత మరల చీకటి వస్తుంది వెలుగు వస్తుంది ఆ కాలములకు తగినట్లుగా అవి కనపడుతున్నాయి మరలా కనుమరుగైపోతున్నాయి బాగా వర్షం కాలంలో చూడండి పగలు కూడా ముబ్బులు వచ్చేస్తే అంత చీకటి పడినట్లు అయిపోతుంది కొన్నిసార్లు మేఘాలు లేకుండా ఆకాశం చాలా నిర్మలంగా నీలంగా కనపడుతుంది కాబట్టి అరలా దృశ్యమవుతున్నాయి అదృశ్యమవుతున్నాయి కనపడుతున్నాయి కనుమరుగవుతున్నాయి అలాగనే ఈ ఆత్మయందు ఈ మూడు గుణములు స్తమో గుణముల రూపంలో ఉన్నటువంటి మాయ ఏమి చేస్తున్నదంటే సృష్టి కాలమునందు అన్నీ ప్రకటనమవుతున్నాయి ప్రళయకాలమునందు అన్నీ లయించిపోతున్నాయి ఇలా ఈ మూడు గుణముల వలనే ఈ ఈ జగత్ అనే ఒక ప్రవాహం నడుస్తున్నది జగత్ అంటేనే అర్థం అండి జాయతి గచ్చతి ఇది జగత్ కాని వస్తున్నది పోతున్నది కనపడుతున్నది కనపడకుండా పోతున్నది కనుమరుగవుతున్నది దానికి పేరు జగత్ ఇది నిరంతరం జరుగుతున్నది కాబట్టే ఇక్కడ ఏది కూడా నిత్యముగా ఉండలేదు అన్నీ జ మూమెంట జరుగుతూనే ఉన్నాయి మారిపోతూనే ఉన్నాయి మారిపోతూనే ఉన్నాయి పోతున్నది పోతున్నది కాబట్టి దీనినే చక్రం కాల చక్రం అంటే అన్నీ నడుస్తూనే ఉన్నాయి ఏదీ నిలబడటం లేదు మన శరీరంలో కణములు కానీ బయట ఉన్నటువంటి అన్నీ నిత్య నిరంతరం మార్పు చెందుతూనే ఉన్నాయి కాబట్టి దానికి పేరు జగత్ మరి నిత్య నిరంతరం మార్పు చెందే దాన్ని ఇంగ్లీష్లో ఫ్లక్స్ అంటారు ఎఫ్ఎల్ యుఎక్స్ విచ్ ఈస్ అంటర్ ది కాన్స్టెంట్ ఫ్లక్స్ దట్ ఈస్ కాల్డ్ జగత్ ద వరల్డ్ అలాంటి మారుతూ ఉండేదాన్ని పట్టుకొని ఇది మారకూడదు మారకూడదు పోకూడదు పోకూడదు అని నేను అనుకుంటూనే ఉంటే అది సాధ్యమయ్యే విషయమేనా అది సాధ్యము కాదు అప్పుడు నా ఆలోచన నాకు దుఃఖము పోదు ఎందుకంటే నేను అది అనుకుంటున్నాను అది మారుతున్నది ఏమి చేసినా మారుతుంది జుట్టు నెరిసిపోతుంది పళ్ళు ఊడిపోతాయి మోకాళ్ళు నొప్పులు వస్తాయి ఈ శరీరం శిథిలం అవుతుంది మన శరీరమే కాదు మన చుట్టూ మనం నమ్మి మనము ప్రేమిస్తున్నటువంటి అన్ని శరీరాలు అట్లాగే వెళ్ళిపోతాయి ఇది సత్యమే కదా కళ్ళకు కనపడుతున్నదే కదా అప్పుడు ఈ సత్యము అసత్యముగా ఉన్నది కాబట్టి వీటన్నిటికి ఉన్నటువంటి నిత్యమైన సత్యం ఏమిటని తెలుసుకోవాలా వద్దా ఏం దాని గురించి ప్రయత్నం చేయకూడదు అలా చెప్పి అప్పుడు ప్రయత్నం చేశావంటే తేనైకమాత్మ నమశేష కాలం ప్రధానం పురుషం పరేశం స్వతేజసాధ్వస్తగుణ ప్రవాహమాత్మైక భావేన భజధ్వమద్ధ చాలా లోతైనటువంటి అద్వైత సిద్ధాంతము ఉపనిషత్తుల యొక్క సారము ఈ శ్లోకాలన్నిటిలో ఉందండి అందుకని ఆ శ్లోకమును చదువుతుంటేనే చక్కటి ఇన్స్పిరేషన్ వస్తుంది కాబట్టి ఇవి ఉపనిషత్తు యొక్క మంత్రము లాంటివి ఈ శ్లోకంలో అని చెప్తున్నారంటే కాబట్టి అన్ని చో అన్నిటికీ అంతరాత్మగా ఉన్నటువంటిది ఆ పరమేశ్వరుడు శ్రీహరియే కాలరూపంలో ఉన్నది ఆయనయే ఈ జగత్తుకి మొత్తమునకు ఉపాదాన నిమిత్త కారణముగా ఉన్నది ఆయనే అంటే ఏంటంటే ద మెటీరియల్ కాజ్ అండ్ ద ఎఫిషియెంట్ కాజ్ అండ్ ఆయనే కాంట్రాక్టరు ఆయనే ఇంజనీరు ఆయనే సిమెంటు ఆయనే ఇటుకలు ఆయనే నీళ్ళు ఆయనే ఇంజనీర్ డ్రాయింగ్ అన్నీ ఆయనే మెటీరియల్ ఆయనే ఆ మేనేజరు ఆయనే ఇది దేవుడి విషయంలో మాత్రమే చెల్లుతుందండి నిమిత్త కారణం అండ్ ఉపాదాన కారణం కాబట్టి ఇటువంటి ఆ పరమాత్ముడు ఆత్మకు ఈ మూడు ఆయన యొక్క చేతిలో నడుస్తున్నటువంటి మాయ దాని గుణములు ఆయన కంటవు ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఈ దోషములు ఏవి కూడా ఆయనకంటావు సహజంగా ఏం ఉదాహరణ ఇస్తుంటాం ఆకాశం ఉందండి ఆకాశంలో మిగతా నాలుగు పంచభూతాలు నివసిస్తున్నాయి ఆకాశంలోనే కదా నివసిస్తున్నాయన్నీ ఏవైనా ఆకాశానికి బయటనేదని ఉందా ఆ ఎక్కడ ఎక్కడనేది చెప్పలేం బయట ఎక్కడుంది బయటన్నా కూడా ఆకాశం ఉంది లోపలన్నాను ఆకాశం ఉంది కానీ ఈ నాలుగు పంచభూతాలు మాత్రం ఇక్కడుంటే అక్కడ లేదు అక్కడ ఉంటే ఇక్కడ లేదు అంటాడు ఇక్కడ గాలి ఉందిట పైకి వెళితే ఆ చంద్రమండలంలో గాలి లేదుట ఇక్కడ భూమి ఉంది భూమి మీద నీళ్లు ఉన్నాయన్నాడు అక్కడ నీళ్లు లేవుట అక్కడ ఆని భూమి ఉందిట చూడండి కొన్ని చోట్ల పర్వతంలోంచి నిప్పు వస్తున్నది ఇక్కడ నిప్పు లేదంటాడు కొన్ని చోట్ల సముద్రంలో నుంచే బడబాగ్ని పుడుతున్నది నిప్పు వస్తుంది నీళ్లలో నిప్పు ఉంటావేంటండి అదెందుకు ఆశ్చర్యం మన పొట్టలోనే పొట్టలో ఉన్నాయా లేవా శరీరంలో ఉన్నాయా లేవా కానీ పొట్టలో అగ్ని ఉందిట మన ఆకలి కలిగించే ఆ శక్తికి పేరే జఠరాగ్ని దానినే భగవంతుడు పదిహేనో అధ్యాయంలో గీతలో నేనే అహం వైశ్వానరో ప్రాణినాం ప్రాణినా దేహమాశ్రి ప్రాణపానసమాయుక్త పచామి అన్నం చతుర్విధం నేనే ఉళ్ళ గ్యాస్ స్టవ్ రూపంలో ఉండి కుక్కర్ రూపంలో ఉండి పొట్టలో నువ్వు వేసే అన్నం మొత్తాన్ని నేను నాలుగు రకాలుగైన విధముగా వండుతున్నాను లేక నువ్వు నాలుగు రకాలైన పదార్థాలు గట్టివి మెత్తటివి నీటి నీళ్ళ పదార్థాలు ఇవన్నీ వేసినా కూడా వాటన్నిటిని నేను కలిపేసేసి అన్నింటిని కుక్ చేస్తున్నాను అంటున్నాడు భగవంతుడు అప్పుడు ఏంటి తెలుసుకోవాలిట ఏం చెప్తున్నారు చివరికి ఆత్మైక భావేన భజ భజద్వం అద్ద నువ్వేం చేయాలి సాక్షాత్తుగా అద్ద అంటే సాక్షాత్తుగా నీ నువ్వు నీకు నేను 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 అనిపిస్తున్న ఒక ఉనికి ఉంది చూసే ఉనికి ఎరుక ఎరుక ఉంది కదా అది పరమాత్ముడే పరమాత్ముడికి అభిన్నముగా భిన్నముగా లేదు అభిన్న రూపములో అది ఇది ఒకటే అని తెలుసుకోవాలి అట్లా అనుకొని సేవించాలి ఆ భగవంతుడిని భిన్నము కాదు అని అభిన్న రూపం భావంతో సేవించాలి అలా అభిన్న భావంతో సేవించాలంటే ఎట్లా సాధ్యమవుతుంది ఆత్మని ఎట్లా అండి పూజించేది లోపలున్నాడు లోపలున్నాడు ఉన్నాడు అంటారు మీరేదో తిరుపతి బాలాజీ ఆ కొండ మీద ఉన్నాడు అంటే పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ చూస్తాం లేకపోతే పండరీ పొరల్లో ఆయన అక్కడ ఉన్నాడు అంటే నడు మీద చేతులు పెట్టుకొని అక్కడికి వెళతాం మీరు ఆత్మని దర్శించండి ఆత్మని లోపల లోపల చూడండి ఎట్లా లేక అంతటా ఆయన ఉన్నాడంటే చూడటం ఎట్లా అనేది నువ్వు నీ కష్టముగా ఉందా అర్థం కాలేదా ఎట్లా అంటే చూడు దయయా సర్వభూతేషు అన్ని జీవరాశుల మీద దయ చూపటము వలన నువ్వు అన్నిటి అందు ఆ పరమేశ్వరుడు పరమాత్ముడు శ్రీహరి ఉన్నాడని నువ్వు భావించి పూజించవచ్చు అంతటా ఆత్మ ఉన్నది ప శ్రీహరి ఉన్నాడంటే అర్థం ఏమిటంటేట చూడండి చక్కగా దయని చూపించటమే ఎన్ సర్వభూతూ ఉన్నాడు లోపల లోపలున్నాడు నేను నేను అనిపిస్తున్నది అదే శ్రీహరి ఆత్మ అంటే అదెట్లా పూజించేది తెలుసుకుండేదంటే సుతుష్ట్యాయనకేనవ ఉన్న దానితోటి తృప్తిగా ఆనందముగా ఇప్పుడు ఈ నిమిషము ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ కొరతలు ఉన్నా కూడా లోపములు ఉన్నా కూడా ఉన్న దానితోటి ఎవడైతే తృప్తి పడుతూ సంతుష్టితోటి ఉంటాడో ఏనకేనవా ఎట్లా ఉంటే అట్లా అదిట ఆత్మ నేను అని తెలుసుకున్నవాడు ఎందుకంటే ఆత్మలో ఏ లోపము లేదు ఆత్మ పూర్ణ వస్తువు నేను పూర్ణ వస్తువుని నేను కాబట్టి అది అది తెలుసుకున్నవాడు వీడినే బ్రాహ్మణుడు అంటారు బ్రాహ్మణుడు అంటే ఎవరు అంటే దేవతలు మహాభారతంలో ఒక చోట ఎక్కడో వస్తుంది దేవతలు చెప్తారు అంటుంటారట వాళ్ళు ఎవరైతే ఎక్కడొక్కడ ఆ చేతులే తలకి దిండుగా తలగాణిగా పెట్టుకొని తలగడగా చక్కగా నిద్రపోతాడో ఏ భయము లేకుండా ఎక్కడ ఏది ఎప్పుడు దొరికితే దానిని భుజించి తృప్తితోటి అబ్బా అట్లానే నెమ్మదిగా ఉంటాడో వాడిని బ్రాహ్మణుడు అని పిలుస్తారు దేవతలు అని చెప్పి మహాభారతంలో ఒక చోట చూసారా ఇప్పుడు మనకు బ్రాహ్మణుడు అనే పదం ముఖ్యం కాదు చెప్తున్నాను కులము గురించి చెప్పలేదు గుణము కాబట్టి జ్ఞానం ఉన్నవా బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం ఉన్నవాడే జ్ఞానుడు అవుతా బ్రాహ్మణుడు అవుతాడు నీకు బ్రహ్మజ్ఞానం ఉంది నువ్వు బ్రాహ్మణుడవే అని ఏం చూడని గుణాలు బయట అంతటా దయతోటి అన్ని సర్వజీవరాశుల్ని చూడాలి లోపల తృప్తిగా సంతోషంగా ఉండాలి అందుకని బ్రాహ్మణుడు చాలా సింపుల్ లివింగ్లో ఉంటాడు ఉండాలిట కానీ థింకింగ్ వచ్చి హై థింకింగ్ ఉంటుంది అలా చెప్పి ఎవరైతే ఇలా ఉండి ఇలా ఉండాలంటే ఎలా సాధ్యం చ ఇంద్రియములన్నీ అణిగి ఉంటే ఇంద్రియములు బయటికి పరిగెత్తి మనల్ని తొందరపరచకుండా ఉంటే ఏ వస్తువులకు ఆ ఇంద్రియములు బానిసలు కాకుండా ఉంటే అప్పుడు వాళ్ళని చూసి ఆ జీవులను ఆ సాధకులను ఆ భక్తులను చూసి తుష్యత్యాసుజనార్దన చూడండి భగవంతుడు అప్పుడు చాలా సంతోషపడతాడట లోపల ఉన్నటువంటి పరమాత్మ తుష్యతి చాలా సులభముగా మనమేమనుకుంటున్నాం ఇన్ని కొబ్బరికాయలు కొడితే దేవుడు పడతాడు నాకు నన్ను అనుగ్రహిస్తాడు ఇన్ని పరమాన్నాలు ఇంత పరవాన్నం ఇంత పొంగలు ఇంత పులిహోదరులు ఇంత పెద్ద లడ్లు చేస్తే అదేమి చెప్పలేదు చూశారు ఇక్కడ మూడే మూడు విషయాలు బయట అన్ని జీవరాశుల ఎందు దయతోటి ఉండు నీవు లోపల తృప్తితోటి కంప్లైంట్ బాక్స్గా ఉండకుండా కంప్లైంట్ చేయకుండా ఉండు ఇంద్రియములన్నిటిని చక్కగా నీ అదుపులో పెట్టుకున్నావంటే వాడికి భగవంతుడు ఆశు అంటే చట్న చీటికే చిటిక సమయంలో ఎవరు ఆ జనార్దనుడు దొరుకుతాడట జనార్దన అంటే చక్కటి పదానికి అర్థాలు ఉన్నాయండి నేను భగవద్గీత క్లాసులో కూడా ఒకటి చెప్తాను ఇక్కడ కూడా తెలుగులో భగవద్గీత క్లాస్ అంటే తమిళంలో కదా వెళ్తున్నది జనమును జనాము జనముల చేత అర్ధించబడేవాడు ప్రార్థించబడేవాడు పూజించబడేవాడు జనార్ధనుడు మనుషుడు యొక్క నాలుగు పురుషార్థములను సాధించుటకు మనం ఎవరిని అర్థించాలి ఆ పరమాత్ముడిని కాబట్టి జనములందరి మంచి జనములండి సాత్విక జనుల చే అర్థించబడేవాడు ప్రార్థించబడేవాడు జనార్ధనుడు లేక ఎవరైతే ఆయన పక్కమే చూడకుండా ఆయన మీద నమ్మకం పెట్టుకోకుండా ఆ పెడమొహన్ తోటి ఉంటారో ఆ అసురులను రాక్షస గుణము ఉన్న వాళ్ళను ఆ నాస్తికులను వాళ్ళందరినీ జనాన్ అర్ధతి అర్ధతి అంటే వాళ్ళని నరకం దుఃఖ గతిలోకి పంపించి వాళ్ళని దండిస్తాడుట కాబట్టి రెండు అర్థాలు పాజిటివ్గా నెగిటివ్గా कदा चेपी చక్కగా ఆ తరువాతండి ಅಪಹತ सकलेഷണಾತ್ಮ ಅವಹತ सकलेഷണ ಮಲಾತ್ಮನ್ಯ ಅವಿರತಮೇಧಿತ ಭಾವನೋಪಹೂತಹ ನಿಜಜವನ నిజ జ నిజ జనవశగత్వమాత్మనోయన్న సరతి ఛిద్ర ఛిద్రవదక్షరం హీం పదములు విభజించటానికి వీలైనంతటి కఠినమైన సంస్కృతం ఈ శ్లోకమునందండి కాబట్టి నిరంతరముగా నిరంతరముగాకే అవిరత గ్యాప్ లేకుండా ప్రతి క్షణము నిరంతరం ఆ భగవంతుడిని తలుచుకుంటూ నిరంతరముగా భక్తిచ్చే మనసులో ఆ భగవంతుని ప్రతిష్ఠ చేసుకుని ఉంచుకోవాలిట అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే అపహత సకల ఏషణ అమలాత్మన ఎవరి హృదయంలో ముందు శ్లోకంలో చెప్పాం కదండి మూడు రకాల భ్రమలు మూడు గ్రంథులవి అవి అట్లాగే ఇక్కడ మూడు ఏషణ ఏషణ అంటే బానిసత్వం ఏషణ అంటే దుష్ట సాంగత్యం లేక దు దుర్వ్యసనం దుర్వ్యసనం ఏషణ మూడు శాస్త్రం చెప్తుంది ఏమిటి మూడు పుత్రేషణ అంటే కుటుంబంలో ఉండేటువంటి కొడుకు భార్య పిల్లలు పిల్ల పిల్లవాడు ఇలా మన వాళ్ళు అప్పటిదాకా ఈ బంధువులు వీళ్ళందరితో ఉండేటువంటి ఆ అటాచ్మెంట్ ఉంది చూసారా దానిలో చాలా గొప్పగా భావించుకుంటూ అదేదో సత్యం అనుకొని వాటినే పట్టుకొని ఉంటూ ఉంటే దానికి పేరు పుత్రేషణ అంటే ఏంటి ఎప్పుడు నా కుటుంబం నాను నా పిల్లలు వాళ్ళు నా వాళ్ళు నా మనవాళ్ళు నా మనవరాళ్ళు మేము వాళ్ళనే అనుకుంటూ వాళ్ళనే తలుచుకుంటూ వాళ్ళతోటే సంభాషిస్తూ అలాగే వాళ్ళని తలుచుకుంటూనే మరణిస్తాడు పుత్రేషణ రెండోది ఏమిటంటే అండి క వీళ్ళందరినీ పోషించాలి చూసుకోవాలి నాకు మళ్ళీ అవన్నీ కావాలంటే విత్తేషణ డబ్బులు పిచ్చి ధన వ్యామోహం ఎంత సంపాదించినా సంపాదించాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని సరే ఉన్నది ఏదైనా ధర్మ కార్యాలకు ఉపయోగిస్తాడంటే లేదు పిసినారి అది చేయడు కాబట్టి విత్తేషణ ఏ రకాలైనటువంటి సంపదలండి ఆస్తులు పాస్తులు వాటి కోసం కోర్టులు వెళ్ళటాలు వాటి కోసం పోట్లాడటాలు ఇవన్నీ విత్తేషణ ఎందుకు ఇవన్నిటితోటి తర్వాత లోకేషణ రాజకీయాలు కావాలి లోకల్లో మళ్ళీ నాకు పేరు పొగడతలు కావాలి నాకు సన్మానాలు కావాలి నాకు షాల్ వేయాలి పూలదండలు వేయాలి నన్ను గురించి అందరూ చెప్పుకోవాలి లోక లోకేషణ లోకల్లో ఏం జరుగుతున్నది వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అక్కడేం జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది ఈ వాట్సాప్లు టీవీలు ఇవే చూసుకుంటూ ఎక్కడెక్కడో ప్రపంచంలో జరిగేవన్నీ వింటున్నాడు ఇప్పుడు మనుషుడు అవసరం లేక ఒక రూమ్లో చోట కూర్చొనే వీడు ప్రపంచం మొత్తాన్ని ఎక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకున్నాడు వీడికి నెమ్మది ఉంటుందండి అటువంటి మనుషుడు యొక్క మనస్సుకి సుఖము శాంతి ఉంటుందా అందుకని అన్నీ ఏవో తెలుసుకోవాలి తెలుసుకోకపోతే ఏమవుతుంది నాను అవుట్డేటెడ్ అవుతాను ఆహాహా సాధకుడు భక్తుడు ఎప్పుడు అట్లా అనుకోకూడదు ఈ లోకంలో జరిగేటువంటి ఈ మాయను చూసి మోసపోయి మనం దాంట్లో పడిపోకూడదు అదే ఇక్కడ చెప్తున్నారు కాబట్టి ఏం చేయాలప్పుడు నిజమైనటువంటి ఆ మన హృదయంలో కదలకుండా చెలించకుండా తొలగిపోకుండా ఉండేటువంటి ఆ ఆత్మ ఉంది చూసారా అది శ్రీహరి అది వది అక్షరం సతాంహి ఓకే అది మారకుండా హృదయాకాశం ఛిద్రవత్ హృదయాకాశంలో ఎప్పుడు కూడా నేను 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 నేనని స్మరిస్తుంది చూడండి తో మనకు అనిపిస్తున్నదే అది అది పరమాత్మ అండి కాబట్టే భగవంతుడు ఉపనిషత్తులో గీతలో కూడా వేదై సర్వై అహమేవేద్య అంటున్నాడు వేదాంతకృద్వేద విదేవచాహం అన్నీ నువ్వేమైనా చెయ్యప్ప ఏ వేదం చదువు ఏ పాండిత్యమైన పొందు ఏ పిహెచ్డి చెయ్యి ఏదైనా చెయ్యి ఏదైనా చెయ్య ఏ వ్రతం చెయ్యి చెయ్యవాకు ఏమైనా నాకు సంబంధం లేదు కానీ ఏమిటి తెలుసా వీటన్నిటి ఒకేసారం సర్వై వేదై అహమేవేద్య కానీ అక్కడ భగవంతుడు నన్ను తెలుసుకోవటమే వాటి యొక్క లక్ష్యం అంటే ఏంటి అర్థం ఇప్పుడు నాకు నేనే చెప్పుకున్నాను నన్ను నేను తెలుసుకోవటమే నా లక్ష్యం అంటే పరమాత్మను తెలుసుకున్నట్లే కదా అలా చెప్పి కానీ లోకంలో భజతి కుమనీషిణాం స ఇజ్జాం హరిరధనాత్మధన ప్రియోరస శ్రుతన కులకర్మణం మధైర్యే విధదతి పాప మకించనేషు సత్సూ కానీ ఏం చేస్తాం లోకంలో అనేకమంది సహజముగా ప్రజలు జనాలు కుత్సిత కుమనీషిణాం కుమనీషిణా భజతి వాళ్ళు ఈ విషయాలను వినరు వాళ్ళకి ఇలాంటివి వంట ఇష్టపడరు భగవంతుడిని ఆరాధించరు ఒకవేళ ఆరాధించినా కూడా ఆయన తత్వమును తెలుసుకొని ఆరాధించరు ఆయన మన మనస్సును అడుగుతుంటే మనము ఆ మనస్సుని మాత్రం ఇవ్వకుండా వేరేవేవో ఇస్తాం ఆయనకి కర్పూరం ఇస్తాం అగరబత్తులు ఇస్తాం అరటి పండ్లు ఇస్తాము ఆయన ఏమంటాడు అవన్నీ వద్దు నాకు నీ మనస్సునివ్వు అంటున్నాడు కానీ అది ఇవ్వం ఇలాంటి వాళ్ళు కుమనిషీణాం బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారంటే అహంకారం వీళ్ళకి నేను బాగా డబ్బు ఉన్నవాడిని నేను బాగా చదువుకున్నవాడిని అని చెప్పి మేము మంచి పెద్ద కులములకు చెందిన వాళ్ళం మేము బ్రాహ్మణము మేము క్షత్రియులము వాళ్ళ వాళ్ళ కులాలు అందరికీ గర్వాలు ఉన్నాయండి ఇట్లా నేను చాలా పెద్ద పెద్ద పూజలు చేశాను ఆ కో ఆ గుడిని కట్టించింది నేనే ఆ గుడిలో ఉన్నటువంటి ఆ స్వామివారికి కిరీటం ఇచ్చింది నేనే ఇలా ఉండే వాళ్ళకండి సాధు పురుషులు సన్యాసులు భక్తులు జ్ఞానులను చూస్తే వాళ్ళకి పట్టదు వాళ్ళకి వాళ్ళని అసహ్యించుకుంటారు లేకపోతే వీళ్ళందరూ ఇట్లాంటి నకిలీ వీళ్ళందరూ అని చెప్పి వీళ్ళ మీద సాడీలు చెప్తూ అలా వీళ్ళ మీద వీళ్ళని తిడుతూ ఉంటారు పాపం చేస్తారు వీళ్ళ మీద అట్లా ఎవరైతే భక్తులను జ్ఞానులను మహాత్ములను సత్పురుషులను ద్వేషిస్తూ వాళ్ళని అసహించుకుంటూ అవమానపరుస్తూ ఉంటారు కానీ పేరుకు మాత్రం లోకలు నేను పూజ చేస్తున్నాను వెళ్తానంటేట భగవంతుడు అలాంటి పూజలని స్వీకరించడుట కాబట్టి ధనము లేకున్నా కూడా పర్వాలేదు ఆత్మజ్ఞానం అనే ధనముంటే ఆ భక్తుల హృదయంలో అది రసిన్ అది బాగా రసికుడుట ఆ భక్తి రసమును జ్ఞాన రసమును ఆనందించేటువంటి వాడుట భగవంతుడు రసజ్ఞ చూసారా కాబట్టి భక్తి రసమునకు ఆయన బానిసుడైపోతాడుట అందుకనే భగవంతుడు భక్త పరాధీన భగవంతుడు ఇంకా రాబోయే కొన్ని కథల్లో చూస్తాం అంబరీషుడు చరిత్రము వాటిల్లో భక్తుడు వెనక నడుస్తాడుట భగవంతుడు అంత ఆయనకి భక్తుడంటే ఎందుకంటే నా హృదయమే భక్తుడు భక్తుడు హృదయమే నేను అంటాడు అలా చెప్పి ఆ భక్తులే నాకు ప్రియులైనటువంటి వాళ్ళు శ్రియమనుచరతీం తదర్ధినశ్చ్విపదపతీన్విబుధాశ్చయస్వ యత్స్వపూర్ణ భజతి నిజ భృత్యవర్గతంత్ర కదమము పుమాన్ కృతజ్ఞ ఇక్కడ ఈ శ్లోకంలో చట్టను ఒక భాగవతం అక్కడక్కడ ఇట్లాంటి ఒక మహావాక్యం నాకు ఒక పదాన్ని టక్కన ఉపయోగిస్తుందండి స్వపూర్ణ స్వయముగా ఆయన పూర్ణుడు ఆయన పూర్ణుడై ఆయన నా హృదయంలో ఉన్నాడంటే అప్పుడు నేను పూర్ణుడని కాదా ఏంటి కాబట్టి మహావాక్యం తత్వమసి యు ఆర్ దట్ చూడండి ఆ పదం ఎక్కడో దాక్కొని ఉన్నది స్వపూర్ణ అలాంటి స్వపూర్ణుడిగా ఉన్నటువంటి ఆ శ్రీహరికి శ్రీహరి ఈ ఆయన భక్తులకు ఆయన వసుడైపోతాడుట కాబట్టి ఆయనకి పెద్ద ధనవంతులు అంద అందగా అందమైన వాళ్ళు ధనవంతులు ఇవన్నీ చూడండి అండి రాజులని కానీ దేవతలను కూడా లెక్క చేయడుట లక్ష్మీదేవిని కూడా లెక్క చేయడుట భగవంతుడు అటువంటి ఆ భగవంతుడు అటువంటి ఆత్మను పరమాత్మను ఎవరైనా బుద్ధి ఉన్నటువంటి వాడు వివేకం ఉన్నటువంటి వాడు ఏ సత్పురుషుడైనా మరిచిపోతాడా కృతజ్ఞ చూపకుండా ఉంటాడా ధ్యానించకుండా ఉంటాడా ఎవరు విడిచిపెడతాడు అవివేకి తప్ప కుత్సిత బుద్ధి ఉన్నవాడు తప్ప ఎవ్వరూ వదిలిపెట్టరు అలా చెప్పి నారదులు వారు ఆయన ఉపదేశాన్ని చక్కగా బోధించారు ప్రచేతస్సులకు ఈ కథను ముగిస్తూ మైత్రేయులు వారు విదురుడికి కదా చెప్తున్నారు ఆ విదురుడికి ఇట్లా ఇలా చెప్పి ఎవరైతే ఇటువంటి చక్కటి ఈ ఉపదేశమును వింటారో వాళ్ళందరూ కూడా ఆ ప్రచేతస్సులకి ఇలా చింతించి తత్వమును వాళ్ళు జీవన్ముక్తులే మోక్షమును పొందారు అది ఆ కథ నీకు చెప్పాను కాబట్టి ఓ విదుర ఇలా చెప్పిన తర్వాత చక్కగా విదురుడు సంతోషపడ్డాడు ఆ తర్వాత ఆ గురువైనటువంటి అయినటువంటి మైత్రేయులు వారికి ప్రదక్షిణము చేసి నమస్కారం చేసి ఆ గురువు యొక్క పాదములను భగవంతుడు యొక్క రూపమును రెండింటిని హృదయములో పెట్టుకొని విదురుడు చెప్తున్నాడు మీ యొక్క ఉపదేశం వలన నా హృదయములో ఉన్నటువంటి అజ్ఞానం మొత్తం తొలగిపోయినది నేను జ్ఞానమును పొంది నాకు ఆవతలి గట్టును చూపించారు కాబట్టి ఈ జ్ఞానము ఉన్నవారికి ఏమి లేకున్నా కూడా వీళ్ళందరూ చాలా ధనవంతులు లోకములో నాకు చక్కటి అనుగ్రహం చేశారు ఓ గురువే మైత్రే ఋషి అని చెప్పి ఆ నమస్కారం చేసి ఆయన దగ్గర నుంచి సెలవు తీసుకుని విదురుడు హస్తినాపురము వాళ్ళ అన్నగారిని చుట్టానికి వచ్చాడు ఆ కథ మనము మూడో స్కందమునంది చూశాము కాబట్టి ఇప్పుడు ఈ దీనితోటి ఈ అధ్యాయము ఈ స్కందము ముగిసి ముగించిపోతున్నది చివరి శ్లోకంలో ఓ పరీక్షిత్ రాజా చూడండి ఇప్పుడు సుఖదేవుడు మళ్ళీ పరీక్షిత్తోటి మాట్లాడటం మొదలుపెట్టారు మధ్యలో విద్రుడికి మైత్రేయుడు ఇట్లా చెప్పాడు అని చెప్పి మధ్యలో వాళ్ళని తీసుకొచ్చారు కాబట్టి మనకు శ్రీహరియందు ఆయన హృదయమును పెట్టుకొని ఇట్లాంటి చక్కటి మహారాజుల యొక్క కథలను విన్నటువంటి ఆ విదురుడు ముక్తుడైపోయినాడు జ్ఞానుడైపోయాడు అలాగే ఎవరైతే వింటారో విన్న వాళ్ళందరికీ కూడా ఈ మోక్ష జ్ఞాన జ్ఞానప్రాప్తి కలుగుతుంది అని చెప్పి ఈ స్కందమును ముగించారండి ఓ मानन्दं ओमानन्दम् ओमानन्दं सच्चिदानन्दम् ओमानन्दं ब्रह्मानन्दम् य ॐ नमः शिवाय 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 सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द ॐ लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु ॐ शान्तिश्शान्तिश्शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ओ हरिः ओं तत्सन्